హలో టెక్ వ్యూవర్స్, ఓకే. వాళ్ళు మీకోసం ఒక మంచి యాప్ అనేది తీసుకొని వచ్చాను. ఓకే, చూడండి. అదేంటంటే టచ్ బ్లాకర్. ఈ టచ్ బ్లాకర్ దేనికి పనిచేస్తుంది, ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే, మీరు ఓపెన్ చేసినాక ఎలా ఉండిద్ది, ఎనేబుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మీరు సెట్టింగ్స్ మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, హోమ్ అనేది ఇట్లా ఉండిద్ది. ఓకే, మనం ఈ టచ్ బ్లాకర్ అనేది హిడెన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకో టైమర్ అని ఉండిద్ది, డిసేబుల్ అని ఉండిద్ది, మన ఇష్టం. అది టచ్ బ్లాకర్ మీద ఇక్కడ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇక్కడ వచ్చింది కదండి, చూడండి. లాక్, ఆ లాక్ అనేది ఓపెన్ అయిపోయింది డబుల్ ట్యాప్ చేస్తే. అదే మీరు ఇవ్వండి, ఇక్కడ టైమర్ అనేది ఇక్కడ దీని మీద టచ్ చేసిన కానీ మనకి లాక్ కనబడింది, చూడండి. ఇక్కడ నేను ఏమి టచ్ చేసినా కూడా ఏమి ఏవి అనేది ఓపెన్ కావు, ఇలానే ఉండిద్ది డిస్ప్లే అనేది. ఓకేనా, ఇది ఎప్పుడైతే డబుల్ ట్యాప్ చేస్తామో అప్పుడు స్క్రీన్ అనేది ఓపెన్ అయ్యింది. ఇది ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాం, ఈ వీడియో అనేది మన ఆడియో వినాలి అన్నప్పుడు మనం ఈ టచ్ బ్లాకర్ ఆన్ చేసుకొని టచ్ బ్లాకర్ ఉంటే మనం మనకి ఈ విధంగా మనం పాటించుకొని యూట్యూబ్ చెప్పి ఈ ఆడియోని మనం వింటా ఉండొచ్చు. ఇప్పుడు ఉంటాడు ఓకేనా. థ్యాంక్ యూ. ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, హైటెక్ వ్యూవర్స్, మీకోసం మరో యాప్ అనేది ఇంకోటి చూపిస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే లైవ్ వాల్పేపర్స్, చూడండి. ఈ లైవ్ వాల్పేపర్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయండి. మీకు లైవ్ పేపర్స్ని బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఈ యొక్క యాప్ అనేది బాగుండుద్ది, చూడండి. ఓకే, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, స్కిప్ చేస్తాను, చూడండి. ఓకే, ప్రీవియస్ ఇంకొంచెం చూడండి, వాల్ పేపర్స్ చాలా ఉన్నవి. ఇంకా ఈ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్ అంటూ ఒకటి వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ని మీరు చూసినాక మీకు డౌన్లోడ్ అనేది వచ్చింది. ఓకే, నేను కొన్ని సేవ్ చేసుకొని పెట్టి ఉన్నాను, అవి గ్యాలరీలో ఉన్నాయి, చూడండి. నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. ఓకే, నేను అప్లై చేశాను ఇది. ఓకే, ఒకసారి చూద్దాం, చూడండి. ఇవ్వండి, నా వాల్పేపర్ అనేది ఎక్సలెంట్గా ఉంది కదండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక నేను చూపిస్తాను. ఇది చూడండి, బాగుందండి. ఇలాంటి లైవ్ పేపర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ పేపర్స్ ఇవి బాగా